హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలీషియస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ని చేసుకోబోతున్నాము. దీని పేరు దహీ బల్లా అనేటటువంటి స్ట్రీట్ ఫుడ్. ఇది దీనిని నార్మల్గా మనం మినపప్పు పెసరపప్పుతోటి చేసుకుంటాము. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ఒక ప్లేటు తిన్నారంటే, ఇంకా ఈవినింగ్ తిన్నారంటే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా నైట్ ఫుడ్ కూడా తీసుకోరు, హెవీగా ఉంటుంది. ఒక ప్లేట్ తీసుకున్నా కూడా మంచి హెల్త్ కూడా వస్తుంది, దీనివల్ల మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక కప్పు మినపప్పు, అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకొని దీనిని రెండు సార్లు వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాగా మెత్తగా నానిపోయిన తర్వాత దీనిని నీళ్ళన్నీ వంపేసి మనం మిక్సీ జార్లో వేసుకుంటాము. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకొని దీనిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మనం మిక్సీని ఆపి రుబ్బుకున్నట్లయితే మనకు మెత్తగా వస్తుంది. ఇది ఇలా మెత్తగా ఉండాలి. ఈ మినపప్పు మనం ఎలా అయితే ఇడ్లీకి రుబ్బుకుంటామో అలా రుబ్బి వేరే గిన్నెలోకి దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా అదే జార్లో వేసుకొని, వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మినపప్పు ఎక్కువ వాటర్ లాగేసి ఉంటుంది కాబట్టి మనం మెత్తగా రుబ్బేసుకోవచ్చు వాటర్ వేయకుండానే. దీనిని కూడా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మినపప్పులోని కలిపి దీనిని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకే ఒక స్పూను సాల్ట్ వేసుకొని, నాకు ఈ క్వాంటిటీకి అయితే ఈ సాల్ట్ సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నట్లయితే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దీనిని 8-10 నిమిషాల వరకు ఇలా చేత్తోటి బాగా కలుపుతూ ఉన్నట్లయితే ఒక సైడ్కి గిన్నె వంచుకొని ఇది బాగా పఫ్వీగా వచ్చేస్తుంది. నురుగు నురుగ్గా వచ్చినట్లుగా ఉంటుంది. అట్లా అయ్యే వరకు దీనిని కలుపుతూనే ఉండాలి. ఒక 8-10 నిమిషాల వరకు పడుతుంది అలా రావడానికి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం 1 జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచి డైజెషన్ కావడం కోసం, అలాగే 1 టేబుల్ స్పూను సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని దీన్ని అంతా బాగా కలుపుకొని 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ స్నాక్ అనేది మనం మినపప్పుతో చేసుకుంటాం కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. మన ఫాస్ట్ ఫుడ్ నార్మల్గా హెల్తీకి మంచిది కాదని చెప్పుకుంటాము, కానీ ఇది మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. మనకు వడలు ఎలా అయితే శక్తినిస్తాయో అలా ఇస్తాయి. ఇప్పుడు దీనికోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుంటాము. దానికోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మంచి ఆరోమాటిక్ స్మెల్ వచ్చేటప్పుడు దీనిని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు 1/2 స్పూను మిరియాలు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా జీలకర్ర తోటి కలిపి తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూను వాము వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వాము త్వరగానే ఫ్రై అయిపోతుంది, చిన్నదిగా ఉంటుంది కాబట్టి. దీన్ని కూడా మనం జీలకర్ర మిరియాలతోటి కలిపేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను రెడ్ రాక్ సాల్ట్, 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా కొంచెం రఫ్గా ఉన్నా, కొంచెం వేసినందువల్ల మనకు రఫ్గా కనిపిస్తుంది, ఇలా రఫ్గా ఉన్నా కూడా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని
ఆయిల్ వేడి చేసుకోవాలి. చల్లటి నీళ్ళల్లో చెయ్యిని ముంచుకొని మనం వేసే ప్రతిసారి కూడా నీళ్ళల్లో తడుపుకోవాల్సి వస్తుంది. వడలకై ఎలా అయితే తడుపుతామో అలాగే కొంచెం కొంచెం తీసుకొని మనం పిండిని ఇక్కడ బొండాల్లాగా వేసుకుంటాము. ఇలా ఒక 5-6 వేసుకొని ఒక్కొక్కసారికి మనం వేయించేసుకోవచ్చు. ఇవి మనకు రెడ్గా క్రిస్పీగా రాకముందే చిన్న మంటలో ఉడికేంత వరకు వీటిల్ని బాగా వేయించుకోవాలి. మనకు రెడ్ కలర్లో వచ్చినట్లయితే అంతగా టేస్టీగా ఉండవు ఇవి. మనం రెడ్ కలర్ రాకముందే వీటిని తీసేసుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకొని ఇప్పుడు అవి వేగుతూ ఉంటాయి చిన్న మంటలో. ఒక గిన్నెలో వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉండేదానికంటే కొంచెం వెచ్చగా ఉండేటటువంటి వేడి నీళ్ళు, అలాగే ఒక 1/4 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకొని సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు బబుల్స్ అనేవి తగ్గిపోయినాయి, అంటే లోపల కూడా ఉడికిపోయినట్లేను. వీటిల్ని తీసి మనం పెట్టుకున్నటువంటి వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఇవి రెడ్గా రాకముందే తీసేసుకుంటే మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వెంటనే వేసేయాలి. ఇలా వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఉంచి తర్వాత వీటిల్ని నీళ్లు పిండేసి మనం పక్కన తీసి పెట్టుకుంటాము. గట్టిగా ప్రెస్ చేసినారంటే ఇవి ముక్కలైపోతాయి. కొంచెం కేర్ఫుల్గా వాటర్ పోయేలాగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ తీసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగు కోసం గట్టి పెరుగును తీసుకొని ఒక కప్పుడు 200 ml ఉంటే సరిపోతుంది. ఒక 2 ప్లేట్లకు అయితే 200 ml సరిపోతుంది. 4-5 ప్లేట్లు కావాలంటే 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకోవాలి. ఇలా జల్లించుకున్నట్లయితే మనకు మెత్తగా దిగిపోతుంది, లేకపోతే కవ్వంతోనైనా మనం చిలుక్కున్నట్లయితే నీళ్ళు వేయకుండా మెత్తగా ఉంటుంది మనకు పెరుగు. ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకొని 1-2 స్పూన్లు షుగర్ పౌడర్ కానీ లేకపోతే 4 స్పూన్లు షుగర్ కానీ వేసుకొని దానిని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది స్వీట్గా ఉండాలి. ఇలా కలిపేసి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్నటువంటి బోండాలని మనం సర్వింగ్ ప్లేట్లో మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకొని 5 కానీ 6 కానీ పెట్టుకొని దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని దీనిపైన 4-5 చిటికల వరకు చల్లుకోవాలి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా చల్లుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది. అలాగే 1-2 చిటికలు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అని అమ్ముతారు, దాన్ని వేసుకున్నట్లయితే మంచి కలరు కంటికి అట్రాక్షన్గా ఉంటుంది. దానిపైన కొంచెం గ్రీన్ చట్నీ, మింట చట్నీ అంటాము, పుదీనా చట్నీ అది పెట్టుకోవాలి. దాని తర్వాత స్వీట్ చట్నీ పెట్టుకోవాలి. ఇవి స్వీట్ చట్నీ వేసుకున్న తర్వాత మనం సేవ్ కానీ బూందీ కానీ దీనిపైన చల్లుకున్నట్లయితే మనకు ఈ దహీ బల్లా అనేటటువంటి ఈ స్నాక్ రెసిపీ, మనకు నార్త్ ఇండియాకి వెళ్తే ఈ రెసిపీ చాలా ఫేమస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దహి పూరి కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, స్టమక్ ఫుల్ అయిపోతుంది ఒక ప్లేట్ తిన్నా కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లలో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.